जगन सొంత జిల్లాలో రోజురోజుకు భూ కబ్జాలు పెరిగిపోతున్నాయి। కడప రామకృష్ణ కాలేజీ సమీపంలో దర్గా స్థలంపై వైసీపీ నేతలు కన్నేశారు। ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అండదండలతో కబ్జాకు పాల్పడి ఏకంగా నిర్మాణాలు చేపట్టారు। నిర్మాణాలను అడ్డుకునే ప్రయత్నం చేసిన ముస్లిం మత పెద్దలు అఖిల పక్షం నేతలను అరెస్ట్ చేసి తరలించారు। अक्रम निर्माण अक्रम पिने న్యాయాన్ని కాపాడాల్సిన పోలీసులు కూడా అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలకడంపై ప్రజా సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి। తక్షణం కబ్జా చేసిన స్థలాన్ని దర్గాకి అప్పగించాలి అంటూ అఖిల పక్ష పార్టీ నేతలు మైనారిటీ ముస్లిం నేతలు డిమాండ్ చేశారు। లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు। वर्स సజ్జల రామకృష్ణారెడ్డి వివాదం ఇది ఇక్కడున్న లోకల్ వాళ్ళకు ఇంకొకరు కాదు। సజ్జల రామకృష్ణారెడ్డి నేరుగా దీని వాళ్ళ బామర్ది చేత ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తుంటే దాన్ని అడ్డుకోవడానికి ఇక్కడున్న ముస్లిం సంఘాలు రాజకీయ పార్టీలు వామపక్షాలు అందరం కలిసి అఖిలపక్షంగా ఏర్పడి అడ్డుకుంటున్నాం। ఇప్పటికి 3 సార్లు అడ్డుకున్నాం। 3 సార్లు అడ్డుకున్న తర్వాత ఒక పంచాయతీకి పిలిచారు। పంచాయతీలో మీకు కొంత మాకు కొంత ఇస్తామని ఒక ప్రతిపాదన డిప్యూటీ సీఎం మైనారిటీ మంత్రిగా ఉండి మైనారిటీ ఆస్తుల్ని రక్షించాల్సినటువంటి మంత్రే మీరు కొంత వాళ్ళు కొంత పంచుకోండి అని చెప్పే పరిస్థితికి దిగజారినాడు అంటే దీని వెనకల రాజకీయ శక్తులు ఎంత బలంగా పనిచేస్తున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు। మూడోది ఇక్కడ పిల్ల కోర్టులో ఉంది। కోర్టులో అది తెగేంత వరకు ఇక్కడ ఎవరు పని చేయకూడదని స్టే ఉంది। కోర్టుని విశ్వసించరు। మీరు చెప్పిన పంచాయతీ ప్రకారమైన పెద్ద మనసుల ఒప్పందమైన అయింది అంటే అది కాలే అయినా కూడా ఇక్కడ పనులు చేస్తున్నారు। గంటల పిల్లర్ చేస్తారు పోలీసులంతా వచ్చి అండగా నిలబడతారు। ఇది ఆ సర్వే నెంబర్ కాదని ఎంఆర్ఓ చెప్తాడు అంటే ఆ సర్వే నెంబర్ కాదు అని ఎంఆర్ఓ చెప్తున్నాడనే కదా ఎంఆర్ఓ మీద కోర్టుకు పోయింది। మళ్ళా కోర్టు ఎంఆర్ఓ చెప్పిన దానికి వ్యతిరేకంగా ఎంఆర్ఓనే చెప్పినాడని పిల్లర్ చేస్తా ఉంటే దానికి అండగా నిలబడడం ఏంది? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది అన్యాయం అక్రమం। వందల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తిని కారుచౌకగా కొట్టేయడానికి జరుగుతున్న ప్రయత్నాలని కడప నగర ప్రజానీకం అంగీకరించరు। తప్పకుండా దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది। అందరం కలిసి అడ్డుకుంటాం।